బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా, ఇంటికే వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తూ ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ, మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి, ఆ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే, మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. ఇల్లు లేని నిరుపేదలు, నోరెత్తి అడగలేని పేదవాడికి పేద సామాజిక వర్గాలని, అక్కచెల్లెమ్మల్ని రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, విద్యాపరంగాను సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఘటమే ఈ సిద్ధం. కాబట్టే ఇంతగా సిద్ధమైన సమాజంతో, మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో 3 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంది. ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తూ ఉంది. ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ చంద్రబాబు తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము, తిట్టించడము వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక, మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వా తాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాము అన్న కనీసపు ఆత్మ విమర్శ కానీ టీడీపీ కానీ, బాబు కానీ, బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా కానీ ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.